నేను అమిత. వెల్కమ్ టు ఏఎన్ఐ టాప్ 10 న్యూస్. పోదవరం సందర్భంగా అయ్యప్ప ఆలయంలో అర్చకులు అభిషేకాలు చేసి అయ్యప్ప స్వామి మాలతో దర్శించుకుంటున్నారు భక్తులు. మెండల్లో పోలీస్ స్టేషన్ లో రైతులు పండించిన పంటలు రోడ్డుపై ఆరిపోతుందని లేదంటే కఠిన చర్యలు తప్పని రైతులకు ఎస్ఐ సురేష్ అవగాహన కల్పించారు. పార్టీలో రాళ్లతో పరస్పర ప్రతీకలు దాడులు చేస్తున్న మహిళలు ఒకరు ఆసుపత్రికి తరలింపు విచారణ చేపట్టిన పోలీసులు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసనపల్లి గ్రామంలో ఘనంగా కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు పెంచుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి శాంతిపాల చేతులను ఎమ్మెల్యే శక్తి నవీర్ అందజేశారు. నందికిరి మండలం షాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో డ్రైనేజీ పనులతో ఎంపీసీ రాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయుల సమయ పాలనపై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి రైలుపై ఎక్కి విద్యుత్ తీగను పట్టడంతో అక్కడి ప్రేమ విధానం కావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. భాగంగా సుభాష్ నగర్ లో మొక్కలను నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ముంబై ప్రెసిడెంట్ శ్రీనివాస్, ట్రస్మా అధ్యక్షుడు జయసింహ గౌడ్, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ జరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మికులకు వామపక్ష ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న టాప్ 10 న్యూస్. చూస్తూనే ఉండండి మీ ఏఎన్ఐ న్యూస్.